ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28:20. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడయున్నాడు గనుక మనము భయపడవలసిన అవసరము లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను నేను భయపడను. సైన్యముల కధిపతియగు యెహోవా నాకు తోడయున్నాడు, యాకోబు యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు అని. ప్రియులారా, మనము గతకాలమందు దేవునికి దూరస్థులమును, మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండుడి అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడయున్నావు గనుక నీకు స్తోత్రములు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీవలే మేము ఉండుటకు సహాయము దయచేయమని, అన్ని విషయములలో మేము ఎదుగులాగున కృపచూపమని ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.